క్రిస్మస్ ని పురస్కరించుకుని బోరబండలోని సైట్ 3లో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేడుకలను టీఆర్ఎస్ మహిళా నాయకురాలు షర్మిలా జాదు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాన్ వెస్లీ మరియు డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ హాజరయ్యారు. ఇందులో భాగంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేసి యేసుక్రీస్తుని స్మరించుకున్నారు. అలాగే యేసుని స్తుతిస్తూ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే ఈ కార్యక్రమాలు జరుగుతున్నంతసేపు అందరూ ఆ ప్రభు ధ్యానంలో మునిగిపోయారు. రాత్రి చలిని కూడా లెక్క చేయకుండా 1 గంట వరకు ఆ ప్రాంతమంతా ప్రభు నామస్మరణతో మారిమోగిపోయింది. ఇంకా ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, స్థానిక చర్చ్ ఫాదర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానికులు మరియు క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మీరే అధ్యక్షత పీఠించి ఆలోచన కట్టమని క్షణ క్షణం మాత్రమే విచితం బయలుపరుస్తూ నిర్మాయపరుచుకుంటూ అన్నింటినీ మీరు స్థిరపరుస్తూ ప్రజల హృదయాల్లో నిరంతరం నిలిచి ఉండేటట్లుగా గొప్ప కార్యాలు జరిగించి బలపరిచి మీ మెండైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమస్వరూపి, నిత్య ఆశ్రయదుర్గమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన స్తోత్రం నాయన. ఈ రాత్రి కాల సమయంలో లోకమంతా సర్దుమని నిద్రిస్తూ ఉన్న ఈ రాత్రి జీవము గల మీ నామాన్ని స్తుతించి ప్రార్థించడానికి మంచి అవకాశం ఇచ్చారు నాయన. వారిగా మా మధ్యలో గౌరవనీయులు, మాన్యులు, డిప్యూటీ మేయర్ గారు మా మధ్యలో ఉన్నారు. నా తండ్రి, వారికి మీరు ఇచ్చిన ఉన్నతమైన స్థితిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. గనులు ఘనకార్యాలు కండమాన్ని మీరు ఆశీర్వదించుదురు గాక, వారి ఆలోచన మీరు సఫలపరచుదురు గాక, వారికి ఇచ్చిన ఆలోచన కొనసాగించేటప్పుడు సబార్డినేట్స్ అందరూ వారి ఆలోచనకు సమ్మతించేటట్లుగా మీ బాహువు, మీ హస్తాన్ని వారి మీద మీరు చాపి ఉందురు గాక. ఈ ప్రార్థన యొక్క ప్రభావం వారు అనుభవించేటట్లు కృప చూపండి. కుటుంబాన్ని మీరు కాచుకోండి. ఆధ్యాత్మిక చింతన మెండుగా వారికి మీరు కలుగు చేయండి నాయన. ఇది ఈ రోజు వార్తలు. మిగతా హిందీ మరియు తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. దిస్ ఇస్ హబీబ్ సైనింగ్ అవుట్.